హలో గాయ్స్, వెల్కమ్ టు ఆర్కే అకాడమీ. దిస్ ఇస్ రాజు. సో మనం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఎగ్జామ్, HMWSSB ఎగ్జామ్స్, ఎగ్జామ్ డేట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో నిన్న మన టీఎస్పీసీ అఫీషియల్గా అనౌన్స్ చేసేసింది. సో ఎగ్జామ్ డేట్ వచ్చేసి 12/11/2020, అంటే నవంబర్ 12 రోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. సో ఈ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో ఎలా ప్రిపేర్ అయితే స్కోర్ చెయ్యొచ్చు, ఏ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బెటర్ అనేది కూడా ఒక వీడియో చేశాను. సో మీకు కావాలంటే ఆ వీడియో చూడండి. అంటే సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్ అనేది వెయిటేజ్ అనేది ఎలా ఇస్తాడు ఎగ్జామ్లో, అంటే కంపేర్ టు ఆర్డబ్ల్యూఎస్, కంపేర్ టు ఇంకా ఆర్ఎన్బి. సో ఆర్ఎన్బి ఆర్డబ్ల్యూఎస్ ఎలా స్కోరింగ్ అయితే ఇచ్చారు, వెయిటేజ్ ఎలా ఇచ్చారు అని చెప్పేసి కూడా ఒక వీడియో చేశాను. మేబీ ఇప్పుడు ఆర్ఎన్బి అనేది రోడ్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్, కన్స్ట్రక్షన్ ప్రాబ్లమాటిక్స్ ఎక్కువ ఇచ్చారు కదా. సో ఆర్డబ్ల్యూఎస్ కన్స్ట్రక్షన్ తక్కువ ఇచ్చేసి మనకి హైడ్రాలజీ, ఇరిగేషన్ మీద వాటి మీద క్వశ్చన్స్ అయితే ఎక్కువ ఇచ్చారనమాట. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని నేను HMWSSB ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా ఒక వీడియో చేశాను. సరే చూడండి, మీకు మోస్ట్లీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. ఓకే, ఇంకా అందులోనే టెక్నికల్ ఎలా చదవాలి, నాన్ టెక్నికల్ ఎలా చదవాలి అనేది కూడా ఒక వీడియో చేశాను. సో బెటర్గా రెండు వీడియోలు చూడండి, మీకు ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది. సో అంటే స్కోర్ చేయడానికి బెటర్గా అనమాట. సో మనం ఈ 1 మంత్లో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా పర్ఫెక్ట్గా చదివితే చాలు. ఇంకొకటి ఏంటిదంటే, మనకు ఈ HMWSSలో మెయిన్గా డబ్ల్యూ మీద ఎక్కువగా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట, అంటే ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్. అందులో మనకు వాటర్ సప్లై అనేది సపరేట్గా ఒక టాపిక్ ఉంది. సో ఆ టాపిక్ మీద అయితే కొంచెం మెయిన్గా ఫోకస్ అయ్యండి, అంటే ప్రాబ్లమాటిక్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లమాటిక్ తీరులోనే చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.